మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది ఇది ఫస్ట్ రియలైజేషన్. మై చైల్డ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్ ఈస్ త్రూ మీ, నాట్ బికాస్ ఆఫ్ మొదటి రియలైజేషన్. రెండవ రియలైజేషన్, చాలా పేరెంట్స్ చేసేటటువంటి ఒక తప్పు ఏంటంటే, ప్రమాదం ఏంటంటే, నేను నా లైఫ్లో ఇది చేయలేకపోయాను, నువ్వు చేసి పెట్టు. అవును సార్, ఉంటుంది కదా సార్, తప్పండి, చాలా తప్పు కదా. అంటే అంటారు కదా సార్, నేను ఇది చేయలేకపోయాను. నువ్వే చేయలేకపోయావు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కదా సార్. ఏది ఏదైనాను దానికి ఆ వ్యక్తి అంటే మన కూతురో కొడుకో ఇంట్రెస్ట్ చూపిస్తే చేయనివ్వండి, వాళ్ళపై మోపకండి. రుద్దద్దంటారు, మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దద్దు. ఎందుకంటే ఇది వాళ్ళ జీవితం. మల్టీప్లెక్స్ వాళ్ళదైనప్పుడు అందులో మీ ఫిలమ్మే ప్రదర్శించకండి. స్క్రీన్ మాది అనుకుంటాం సార్, స్క్రీన్ మాది, స్క్రీన్ వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఏ సినిమా అయితే చూడాలని తపన పడతారో దాన్ని చూడనివ్వండి. అందులో ఏదో పిల్లలు, లేదు నాన్న నీ కళని నేను నిజం చేస్తాను అనుకుంటే భగవంతునికి మరోసారి అదృష్టం అనుకోవాలి. రెండవది. మూడవది వచ్చి చాలా మనము చెయ్యని కానీ చెయ్యవలసిన పని ఏంటంటే, మనము శాసిస్తాం పిల్లల్ని, ఇది చెయ్యి ఇది చెయ్యకు, చేయకండి అలా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే కూర్చొని నేను కళ్ళు మూసుకొని నా ఇంట్లో ఉండేటటువంటి టీవీని చూడకూడదు అంటే నాకేం కనిపిస్తుందండి, మీకేం కనిపిస్తుంది? ఏది చెయ్యకు అంటామో అదే చెబుద్దాం. ఆ ప్రలోభన చాలా వస్తుందండి పిల్లలకి. కాబట్టి చాలా మంది చెప్తారు అది చేయకండి. సింపుల్ సొల్యూషన్ అండి, అదికి చాయిసెస్ ఇవ్వండి. నాన్న మొబైల్ చూస్తూ ఉన్నావు, తప్పలేదు, ఎప్పుడైనా చూడాలి. ఇప్పుడు మొబైల్ చూసేదానికన్నా కాసేపు నేను కూర్చుంటాను, చదువుకోవచ్చు కదా. అవి జరగవు కదా సార్, ఇలా చెబితే చేస్తాడు. మొబైల్ చూడకు, పాఠాలు చదువుకో. చదువుడు చదవరు. గివ్ దెమ్ చాయిసెస్. ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది సార్, డైరెక్టర్ గారు తేజ గారు ఐడియా ఉన్నారు, తెలుగు డైరెక్టర్. వాళ్ళ ఇంట్లో టీవీని లేదండి సార్, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. చాలా మంది నా సర్కిల్ లోనే ఉన్నారండి, కూతురు కొడుకో 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వచ్చేటప్పటికి, సార్ వి హావ్ సోల్డ్ ద టీవీ, వి హావ్ రిమూవ్డ్ ద, అది కాదండి, అది కాదండి పేరెంటింగ్. నా ఇంట్లో టీవీ ఉందండి, ఇప్పుడు 9th స్టాండర్డ్కి వచ్చాడు కొడుకు, నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్, బట్ ఐ విల్ నాట్ రిమూవ్ ద కేబుల్ కనెక్షన్. వి విల్ వాచ్ ద టీవీ, వి విల్ ఎంపవర్ హిమ్ టు నో వాట్ టు బి వాచ్డ్ ఆన్ టీవీ, వి విల్ ఆల్సో ఎంపవర్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ స్టడీస్ ఈక్వలీ. అదండి పేరెంటింగ్ అంటే. ఈ చెట్టు ఎక్కడ పెరగాలండి అల్టిమేట్లీ? మన తోటలో. బయటే కదా పెరగాలి. కరెక్ట్. కెన్ యూ కంట్రోల్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ట్రీ? నో యు కాంట్. యూ షుడ్ టీచ్ ద ట్రీ వాట్ టు అక్సెప్ట్, వాట్ టు రిజెక్ట్. దాన్ని పేరెంటింగ్ అంటారు. టీవీ ఉండాలండి, ఎందుకు ఉండకూడదు? వై షుడ్ ఐ సాక్రిఫైస్ మై కంఫర్ట్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మై సన్స్ స్టడీస్? ఐ షుడ్ ఎంపవర్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ స్టడీస్. ఐ టేక్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ దట్. సో మూడవది వచ్చి చాయిస్లు ఇవ్వండి, అండ్ యూ లీడ్ బై ఎగ్జాంపుల్. నేను యాక్చువల్లీ నా ఫస్ట్ బుక్ రాసేటప్పుడు అండి, ఐ డింట్ టెల్ ఎనీథింగ్ టు మై సన్ అండ్ డాటర్. They saw me writing the book. They asked me what I am writing. See, when will they ask the second question? Only when you engage them in the first question, right? Correct. I engage them. Okay. I take them out for buying vegetables every single time. I teach them how to pick the best of the vegetables. Okay. దీనికి స్కూల్ నేర్పాలండి మనం, దీన్ని కూడా లేదు కదా, అది దానికి వేరే కోర్సెస్ డిజైన్ చేద్దామండి, లేదు కదా, మనం నేర్పాలండి. గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ డే టు డే చోర్స్. నిత్య కార్యాల్లో వాళ్ళని మీరు ఉపయోగించుకోండి. పూజ చేస్తున్న, టీచ్ దెమ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, టీచ్ దెమ్ ద వాల్యూ ఆఫ్ సర్వీస్, అది చేస్తూ ఉండాలి. గివ్ దెమ్ చాయిసెస్. యువర్ చైల్డ్ విల్ నాట్ డూ వాట్ ఎవర్ యు టెల్, బట్ యువర్ చైల్డ్ విల్ డెఫినెట్లీ డూ వాట్ యు డూ. కరెక్ట్. లైవ్ ఎగ్జాంపుల్ నేనే అండి. నా కొడుకు, నా తండ్రి గారికి పార్కిన్సన్స్ వచ్చింది, నడవడంలో కొద్దిగా కష్టం. అప్పుడు నేను వాళ్ళు చేయి పెట్టుకుని నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు, నా కొడుకు అండి హార్డ్లీ 2.5-3 ఇయర్స్, వాడు వచ్చి ఇంకో చేయి పట్టుకునేవాడు మా నాన్నగారికి. ఏదిస్తే ఆ సంతోషాన్ని ఇవ్వగలం తండ్రి గారికి. అంతే అండి, మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటున్నారు. దే విల్ నాట్ డూ వాట్ ఎవర్ వి టెల్, దే విల్ డూ ఆల్ దట్ వి డూ వాట్ వి డూ. యు ఆర్ ది మోడల్. ఏ ఏ బిడ్డకైనా సూపర్ హీరో
రోల్ మోడల్ ఎవరంటే తల్లిదండ్రులే. మీరు ఏది చేస్తారో దాన్ని వాళ్ళు చేస్తారు. సో బీ లిటిల్ కాషియస్, బీ కాన్షియస్, యూఆర్ ఎ గార్డెనర్. వీడ్స్ పెరుగుతాయండి పక్కనలో, అసోసియేషన్. యూ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద సీడ్ అండ్ ది వీడ్. కీప్ ద సీడ్, రిమూవ్ ద వీడ్. మనకంత అంత యాక్చువల్లీ టైమే లేదు మనకి కదా. అందరికీ 24 అవర్సే ఉన్నాయి కదా. మరి నరేంద్ర మోదీ గారికి అంత ఉంది, మన దగ్గర లేదంటే మేబీ అవర్ ప్రయారిటీస్ ఆర్ నాట్ కరెక్ట్. సో మూడవది వచ్చి చాయిసెస్ ఇవ్వండి. అండ్ యు ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్, దట్ ఈస్ అ ఫోర్త్ వన్. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, నెవర్ కంపేర్. చాలా చాలా తప్పండి.